మనం అనుకుంటున్న అప్ టు 30. ఇది ఎలాగే ఉంటే ఏమో ఇంకెంత ప్రమాదం ముంచుకొస్తుందో. గమ్మత్తుగా రాయలసీమలో కూడా గతంలో కాస్తో కాస్తో వస్తే రాయలసీమే అనుకున్నాం, రాయలసీమలో కూడా డ్రాస్టిక్గా మరి పడిపోతుంది. మరి ఒక వారం 10 రోజుల తర్వాత చూడాలి. ఇక్కడ ఎంతోమంది ఎప్పటి నుంచో వారి వారి నియోజకవర్గాల్లో మరి ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఎమ్మెల్యేలను కూడా మరి తీసేస్తే అక్కడ వాళ్ళ మీదే నడిచే రాజకీయం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇలాగే పడిపోతే ఏమో అంటే కాస్త అతిశయోక్తి ఇప్పుడు అనిపించినప్పటికీ కూడా హైయర్ ఎండ్ ఆఫ్ సింగిల్ డిజిట్ వస్తుందా అనే అనుమానం కూడా రావటం సహజం. బట్ ఎంతో కొంత ఫర్దర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 1% నుంచి 4-5% పుంజుకునే అవకాశం ఉంది ఈ 3 నెలల్లో. మరి చాలామంది ఇందాక అనుకున్నట్టు మా రైకాప్ప టికెట్ రాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టికెట్ డెఫినెట్గా పాత వాళ్ళే కాబట్టి ఇస్తారు. మరి అప్పుడు వచ్చే మార్పుతో జిత్తా తక అవుతుంది అనేది జనాభిప్రాయం. చూద్దాం ఏమవుతుందో. మరి ఈ 3 నెలలైనా అట్లీస్ట్ రికవర్ కాకపోయినా కాస్తైనా మర్యాద ఇచ్చి కనీసం వీళ్ళైనా భవిష్యత్తులో కనీసం గౌరవం ఇచ్చేలాగా మరి మారితే బాగుంటుంది. మారకపోతే మీ కర్మ, దానికి ఎవడేం చేయలేడు. ఇక ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఈ దోపిడీ. మన విశాఖ దోపిడీ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ నెల్లూరులో మరి క్వార్ట్స్ మైనింగ్లో కోటానుకోట్లు దోచుకుంటున్నారు. నాకు అందిన సమాచారం మరి కొద్దిమంది వ్యక్తులకి, ఆ వ్యక్తుల పేర్లు స్లోగా బయటకు వస్తాయి నా నోటితో, నేను ఆ వ్యక్తుల పేర్లు చెప్పను కానీ కొద్దిమంది వ్యక్తులకి అదిగో ఈ మండలం నీది, ఎవరికి ఇంత మునుపు లైసెన్సులు ఉన్నా, శాండ్ మైనింగ్ లైసెన్సులు ఉన్నా, క్వార్ట్జ్ మైనింగ్ లైసెన్సులు ఉన్నా, మైకా మైనింగ్ లైసెన్సులు ఉన్నా, ఈ ఊరు నీది, ఆరు ఈ మండలంలో ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం ఇంకో పలానా ఒరెడ్డి గారిది, ఇలా మరి పంచితే మరి అక్కడ ఆల్రెడీ సరే అపోజిషన్ వాళ్ళకు ఉన్న మైండ్లు ఈవెన్ అదర్వైజ్ గాన్, ఈవెన్ ప్రస్తుతం రూలింగ్ పార్టీలో ఉన్న పెద్దల మైండ్లు కూడా మరి ఈ రకంగా ఈ ఊర్లు పంచుకోవడంలో మరి ఆ మైనింగ్ రైట్స్ అన్నీ వాళ్ళకి అన్అఫీషియల్గా దక్కలు కావబడటం, మరి అది ఒక పెద్ద సోర్స్ నుంచి ఆ అనుమతి రావటం, ఆ అనుమతి వలన ఈ జిల్లా అధికారులు కూడా కన్నెత్తి చూడటానికి భయపడటం, మరి ఇది ఇలా జరిగిపోతుంది. ఈ పరిస్థితుల వలన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఫుల్ 0, పాత నెల్లూరులో ఉన్న సీట్లలో ఒక్క సీటు కూడా ఇప్పుడున్న పాలక పార్టీకి వచ్చే అవకాశం లేనే లేదు. గతం లేదు 1-2 అనుకున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది మైక్రో డీటెయిల్స్, మరి నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి ఆ రుస్తుం మైన్ పొదలకూరు మండలంలో ఆ రుస్తుం మైన్ దగ్గర 3 రోజులుగా ఆయన నిరసన తెలియజేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. ఒక్క అధికారి కూడా కనీసం అక్కడ కన్నెత్తి చూసిన పాపాన ఒలా భయం. నిన్న సడన్గా మరి సుమారు 100 మందిని ఒక 2 బస్సుల్లో మరి ఇజ్రాలను అక్కడికి పంపించటం, వారికి ఇక్కడ సోమిరెడ్డి గారు చేస్తున్న దీక్షకి సంబంధం ఏమిటి అంటే మరి చాలా గమ్మత్తుగా ఎవరో అక్కడ ఆ మైండ్ని ఆశీర్వదించడానికి పంపించారు అని ఏమో ఇజ్రాలకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉండొచ్చు, మనం కొన్ని సినిమాల్లో చూసాం.
వారికున్న శక్తి సామర్థ్యాల మీద నేనేం మాట్లాడతల్లా. కానీ మైండ్ ఓనర్ని ఆశీర్వదించవచ్చు తప్ప, వీరందరూ వెళ్ళి ఆ మైండ్ని ఆశీర్వదించడానికి అక్కడికి వెళ్ళటం, మరి వారు ఆయనకి రక్షణగా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కాపాడితే మళ్ళీ తిరిగి వారిని మధ్యం పోలీసులే సరఫరా చేసి మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేయటం, చివరికి ఇంకా లాభం లేదని పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సరే స్టేషన్లో ఉంచి వదిలేసినట్టుగా ఉన్నారు. కానీ ఇంత బ్లేటెంట్గా ఓపెన్గా రాబరీ జరుగుతూ ఉంటే, గనులు దోస్తూ ఉంటే, కనీసం నిరసన తెలియజేసే వ్యక్తి చెప్పే దాంట్లో నిజానిజాలు ఏమిటి, ఒరిజినల్గా మైన్ ఎవరికి ఉంది, ఇప్పుడు తవ్వుతున్నది ఎవరు, మరి అక్కడ తవ్విన మరి ఎంతో విలువైన 12 ట్రక్కులు తరలించడం కోసం మరి వీరిని ప్రయోగిస్తున్నారు మా పార్టీ వ్యక్తులు ప్రతిపక్షాల మీద, ఇదేం ప్రయోగం? గతంలో డైరెక్ట్గా పోలీసులను ప్రయోగించేవారు, ఇప్పుడు పోలీసులు ప్రయోగానికి మధ్యన మరి ఇదేదో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఏదో మహాభారత యుద్ధంలో భీష్ముని కొట్టడానికి శిఖండిని ప్రవేశపెట్టారని చెప్పి ఏదో పురాణాల్లో చదువుకున్నాం. అక్కడ ఒక లాజిక్ ఉంది, ఆ శిఖండి కోరికే భీష్ముని వధించటం, అక్కడ ఏదో దానికి ఏదో పురాణాలు కథలు ఉన్నాయి. మరి దానికి దీనికి మరి లింకు ఎలా పెట్టారు? వీళ్ళందరినీ ఆయన మీదకి పంపించి మరి అటాక్ చేయటానికి ప్లాన్ చేయటం ఏమిటి? వారు అటాక్ చేస్తే మరి దానికి కేసులు ఉండవా? ఎందుకుండు, ఎవరికైనా ఒకటే అటాక్ చేసినప్పుడు మరి ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లా. కానీ ఈ నెల్లూరు జిల్లాలో మరి మా పార్టీకి చెందిన పెద్దవాళ్ళకే ఉన్న మైన్లు కూడా మరి ఈ గ్రామాల పంపిణీలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోవటం దారుణం. మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా నిజాన్ని తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఇటువంటి అక్రమాలకి, సరే ఒక పక్క దొంగ నోట్ల అక్రమాలు, సరే దానికి పార్టీలు చేసి చేస్తున్నాయి, మరి ఇక్కడ ఈ మైండ్లో ఈ ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్న క్వార్ట్స్ మైకా సిలికా స్పెషల్ సిలికా ఇక్కడ జరుగుతున్న ఈ అవకతవకల్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు ప్రజలందరూ తెలుసుకొని ఆ నిజాలు గ్రహించి అసలు దొంగని ఎవరైతే వీరికి ఈ గ్రామాన్ని పంచారో ఆ అసలు దొంగని ఎలాగ పట్టుకోవాలి అనే దాని మీద మరి గట్టిగా ప్రయత్నం చేసి ప్రజలకి, వాళ్ళ మీద చర్యలు ఉండవు కానీ ప్రజలకి, ఒక నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇటువంటివి ఇంకెక్కడెక్కడ ఎంతమందికి అన్యాయం చేశారు, ఎంతెంత ఎలా దోచుకుంటున్నారు అనే దానికి డెఫినెట్గా ఆనం వెంకటరమారెడ్డి ఆర్ అక్కడ కూర్చున్న దీక్షలో నిన్నటి దాకా ఉన్న చంద్రమోహన్ రెడ్డి గారు త్వరలో వివరాలన్నీ చెప్తారు. ఇదే మోడస్ ఆపరాండి ఒక నెల్లూరైనా ఇంకా ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని మరి గనులు డైరెక్టర్ గనుడైన వెంకటరెడ్డి సహకారంతో ఎక్కడెక్కడ ఎలా ఆక్యుపై చేసుకుని తవ్వుకుపోతున్నారు అనే దాని మీద మరి సమగ్ర ఎంక్వైరీలు జరిగితే, సరే ఇప్పటికి ఎలా ఇది ఆగకపోయినప్పటికీ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళందరినీ మరి ఒక పని
ఎలా కొట్టాలి అనే దాని మీద ఒక దేశానికి రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరి స్ఫూర్తితో ఇదంతా ఒక కొలిక్కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తతగా ఉండాలి. అలాగే రేపు సాయంత్రం జరగబోయే ఆ ముగింపు పైలాన్ వద్ద జరగబోయే ఆ సభ డెఫినెట్గా ఏదైతే సర్వే మన దగ్గర ఉందో ఆ సర్వే ఫలితాలకి అనుగుణంగానే అక్కడ ప్రతిబింబిస్తుందని ఆ శబ్దాలు అంటే ఆ యాంటీ గవర్నమెంట్ వేవ్స్ ఇంకా అక్కడి నుంచి మరి రానున్న 90 రోజుల్లో రిక్విజిట్ రిజల్ట్ రావడానికి రేపు జరగబోయే ఆ మహాసభ నాంది పలుకుతుంది అని విశ్వసిస్తూ నాంది పలకాలి అని నేను కోరుకుంటున్నా. ఇక ఈ అంగన్వాడీ సమస్య మరింత జట్లు అవుతుంది. పిల్లలకి వండి పెట్టాలి అంటే ఎవరు, కూరగాయలు కొనేది ఎవరు, ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ సమయంలో జరుగుతున్నాయి. మరి ఇక్కడైనా బెట్టు విప్పి కనీసం విద్యార్థులు అంటే ఆ బాలులు బాల బాలికలు చిన్న వయసులో ఉన్న బాల బాలికలు ఇబ్బంది పడకుండా ఎలాగా అనేదానికి ఒక సొల్యూషన్. ఇదేమో రాజకీయాల్లో పడ్డాడు, మరి ఏ మంత్రికి పవర్ లేదు, మరి మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరో నాకు తెలియదు, మరి ఆ మహిళా శిశు సంక్షేమ మంత్రి ఎవరైతే వాళ్ళు మరి కొంత చొరవ తీసుకుని ఈ టైంలో మరి కొంచెం ప్రభుత్వం పాలన మీద కూడా సరే ఎమ్మెల్యేలు ఎలాగో పోతారు, మీరు టికెట్లు ఎవరు పోతారు, అది ఎలాగో జరిగి డ్యామేజ్ ఎలాగో జరుగుతుంది, కనీసం ఈ ఆఖరి 3 నెలలైనా కాస్త సుపరిపాలన చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ సెలవు. 2 o'clock we have to go.